రాజశేఖర్ రెడ్డి గారి టైంలో బొత్స సత్యనారాయణ గారి లిక్కర్ స్కామ్ కూడా బయటపడింది, ఒకసారి రివ్యూ చేసుకోండి. మీరు వైజాగ్ లో ఆ సిండికేట్ వాళ్ళ పేర్లు అన్ని ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. రైట్, సురేంద్ర నాయుడు గారు చెప్పండి. సురేంద్ర నాయుడు సెకండ్, ఒక సెకండ్. ఇప్పుడు నాకు కులాలు మతాలు ఈ పిచ్చి నాకు లేదు, కానీ ఇందాక మా తమ్ముడు చెప్పిన దాని మీద నేనైతే క్లారిటీ ఇవ్వాలని నాకు అనిపించి నేను ఇంటరప్ట్ చేశాను. ఏమనుకోవద్దండి తమ్ముడు, నువ్వు కూడా ఏమనుకోవద్దు. ఇప్పుడు 8వ వారం, 9వ వారం, 1వ వారం ఇవన్నీ మనం 5 సంవత్సరాల నుండి చెప్పిందే కదా తమ్ముడు. నువ్వు అప్పుడు జనసేనలో ఉన్నావు, నీకు వాళ్ళ గురించి చాలా తక్కువ తెలుసు. వాళ్ళు నీ ముఖాన గుడ్డేసేసి నీ చేతులతో దుర్చేయాలని చూస్తున్నారు. నువ్వు ఆ ట్రాప్ లో పడద్దు. మనకు కులాలు మతాలు ఎంత తక్కువ మాట్లాడుకుంటే మనం రాజకీయంగా అంత అభివృద్ధి చెందగలుగుతాం. మేము నేను క్యాస్ట్ గురించి మాట్లాడదలుచుకోలేదు, కానీ మీరు అన్న తర్వాత నాకు మాట్లాడాలనిపించి నేను మాట్లాడుతున్నా. కమ్మ అనేవాడు ఎక్కడ ఉంటే వాడు వెనకాన 10 మందిని సాక్తాడు. కమ్మ అనేవాడు ఏడన్నా ఉని వాడి కష్టంతో వాడు బతుకుతాడు. ఏ ప్రభుత్వం మీద ఆధారపడి బతకడోడు. ఈరోజు తిరుపతి నియోజకవర్గంలో కమ్మ ఓటర్స్ 40,000 మంది ఉన్నారు. యా రోజైనా ఒక్క రోజైనా కమ్మోడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడా? యా రోజైనా ఒక్క రోజైనా ఇక్కడ కనీసం కార్పొరేటర్ మేయర్ అయినా ఇచ్చాడా కమ్మోడికి? ఒక ఎమ్మెల్సీ ఇచ్చాడా? ఒక బోర్డు మెంబర్ ఇచ్చాడా? ఒక తుడా చైర్మన్ ఇచ్చాడా? మీరు చూసుకోండి ఒకసారి. కమ్మ అనేవాడు ఎవడికి దాసోహం కాదు. అన్ని పార్టీలో ఉంటాడు కమ్మ అనేవాడు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ, మీ వైసీపీలో కూడా ఒక 3 కుక్కలు ఉన్నారు. మీ వైసీపీలో కూడా 3 కుక్కలు లాస్ట్ టైం ఉన్నారు కమ్మ కుక్కలు. ఆ కమ్మ కులాన్ని తిట్టినా కూడా ఆ కుక్కలు మాట్లాడలేకపోయాయి. కాబట్టి మనం ఎంతసేపు క్యాస్ట్ గురించి మాట్లాడుకోవడం నాకు బాధ అనిపించి నేను మాట్లాడుతున్నాను. నేను నేను నీ మనోభావాన్ని దెబ్బతీసుంటే ఈ మాట మాట్లాడి నన్ను క్షమించు. నేను 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 ఆ విధంగా మాట్లాడేదానికి ఎప్పుడు కూడా నేను వెనకాడను. నేను తప్పు చేస్తే క్షమాపణ కోరతా, తప్పు చేయకపోతే ఎంతటి వాడైనా సరే నిలదీసేదానికి నేను ముందుంటా. కాబట్టి కులాన్ని ప్రతి దాంట్లోనూ కూడా కులాన్ని ఈ ఎదవలు నీకు తెలియదు తమ్ముడు. నువ్వు 3 నెలలకు ముందు వైసీపీలో చేరావు. 3 నెలలకు ముందు వరకు ఈ వైసీపీ ఎదవలు మాట్లాడింది, ఏడ్చింది, ఆ కులం మీద పడి కొట్టుకొని సచ్చారు. 5 సంవత్సరాలు ఆ కులం మీద పడి కొట్టుకొని సచ్చారు. డిఎస్పీలు అంతమంది ఉన్నారు ఆ కులంలో, ఎస్పీలు అంతమంది ఉన్నారు ఆ కులంలో, సాక్షాత్తు అమరావతి ఆ కులంలో ఉన్నాయి అని చెప్పి. ఎందుకండి నేను అడుగుతున్నా, మీరు కూడా పొత్తు చేయండి, మీరు కూడా వ్యాపారాలు చేయండి, మీరు కూడా రాజకీయాలు చేయండి, మీరు కూడా మీ బాధ నాకు అర్థమైందండి. సురేంద్ర నాయుడు గారు, మీరు హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు, కమ్మ డాక్టర్ వస్తే మీకు వైద్యం చేస్తారా? మీరు హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు, మీకు యాక్సిడెంట్ అయ్యారు. తమ్ముడు నిన్ను నేను అదే అనుకుంటున్నా, నేను నేను కూడా నిన్ను అడిగే నిన్ను నిన్ను చేతిలో కొట్టేస్తున్నా. నిన్ను నువ్వు హాస్పిటల్కి వెళ్తే నువ్వు ఒక హాస్పిటల్కి వెళ్తే ఒక కమ్మ డాక్టర్ ఉన్నారంటే కమ్మ డాక్టర్ ఉన్నారు నేను చేస్తాను. లక్ష్మణరావు గారు, లెట్ అస్ నాట్ ప్రొలాంగ్ ద టాపిక్ ఆన్ దిస్ ఇష్యూ అండి. నేను సురేంద్ర నాయుడు గారు ఏం చెప్పారో దాంతో పూర్తిగా ఏకీభవిస్తాను ఆయన అన్న మాటతోటి. ఇక ఈ ఇష్యూని, ఈ వివాదాన్ని ఇక్కడ ఆపేయండి. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి రామ్నాథ్ గారు, నేను మళ్ళీ స్టేట్ వాసుదేవ్ గారు, ఒక్కసెకండ్ అండి, చిన్న డేటా. వాసుదేవ్ గారు, ఇప్పుడు లక్ష్మణరావు గారు ఒక విషయం చెప్పారు, ఏదో లిక్కర్ గతంలో లిక్కర్ ఎలాగుండేదని. అంటే ఆయన మాట్లాడే దానిలో తప్పు ఉందండి. నెంబర్ 1 ఏంటంటే, వేలం పాటల్లో ఒక వర్గం వాళ్ళే తీసుకుంటున్నారు అనేది ఆయన చెప్పిన మాట వాస్తవం అయితే, వేలం పాట అనేది అంటే టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అది ఓపెన్ గా జరిగేది. సో పబ్లిక్ గా ఆప్షన్,
ఒకళ్ళే రావడానికి లేదు. డబ్బు ఎవరి దగ్గర ఉండి ఎవరు మాట్లాడుకుంటే ఎవరు పాడుకుంటే వాళ్ళది. నెంబర్ టూ, సగం అయిపోయాక ఆ పాలసీని కూడా తీసేసి బిడ్డింగ్ పెట్టేశారు. బిడ్డింగ్ విల్ బి ఓపెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీబడి, అంటే సీల్డ్ టెండర్ టైప్ గారు. నేను ఆథెంటికేటెడ్ గా చెప్తున్నాను. లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడండి, ఆయన చెప్తున్నారు. వాసుదేవ గారు అది కూడా నేను వెరీ క్లియర్ గా చెప్తున్నాను. 2009 లో అంటే 9, ఎందుకంటే అప్పుడే నేను వేరే దేశాల నుంచి వచ్చినప్పుడు నాకు బాగా గుర్తు ఏంటంటే, ఇన్కమ్ ట్యాక్స్ అప్లై చేసే వాళ్ళు మాత్రమే ఇందులో కూడా పాల్గొనాలి అని చెప్తే, అప్పటికప్పుడు వేలాది మంది ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసి అప్పుడు వచ్చి బిడ్డింగ్ లో పాల్గొన్నారు, సీల్డ్ టెండర్స్ లో. సో ఈయన చెప్పేది ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదనేది నా పాయింట్. కులాలు మతాలు అంటారా, నేను గతంలో కూడా చెప్పేవాడిని, వైసీపీ వాళ్ళ ముందు మైక్ పెడితే 30 సెకండ్స్ దాటితే కులం గురించి మాట్లాడతారు. సో